యాక్షన్. ఇప్పుడున్న సినిమాల్లో వస్తున్న కమీడియన్స్ చాలా మంది 90% జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా 95% కూడా అనుకోవచ్చు. చంద్ర గారి కంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు కూడా, రాజు వీళ్ళందరూ, వేణు అందరూ జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ముందే వారు ఆల్రెడీ సినిమా నుంచి జబర్దస్త్కి వచ్చారు. ఫస్ట్ దండరాజు గారు, వేణు గారు, ఈవెన్ చంద్ర గారు కూడా దీనికి ముందే సినిమాలు చేశారు. చంటి గారు కానీ వాళ్ళు సినిమాలు అప్పటికే చేశారు, జయం అవన్నీ కూడా. అవునండి, కానీ ముందు సినిమాలు చేశారు అన్నారు. సినిమాలు చేసిన తర్వాత ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దీంతో బాగా జనాలకు దగ్గర అయ్యారు వాళ్ళు. ఎక్స్పెషల్లీ ఒక్కొక్కళ్ళు జానర్ ఒక్కొక్క రకంగా ఉండటం, అది బాగా పండటం, మీరు అన్నట్టు దీంట్లోనే బాగా ఫెమిలియర్ అయ్యారు వాళ్ళు. మీ మెయిన్ ఇప్పుడు మీ గోల్ ఏంటి, సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేయాలని? ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి సినిమాలు, ఎవరితో చేద్దాం అనుకున్నారు? ఆఫర్స్ వస్తే ట్రై చేస్తున్నారా ఏమన్నా? చేస్తున్నానండి. అంటే ఒక ఇక్కడ ఎలాగైతే ఒక బకరాగా అందరు నన్ను చూసిన వెంటనే బాగా చేసేది, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు. సో ఇంకంతకంటే అదృష్టం ఏముంది మేడం? సో అలాగే సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు అంటే డైరెక్టర్స్కి రైటర్స్కి తెలుస్తుంది, నా బాడీ లాంగ్వేజ్ని బట్టి, నా పర్సనాలిటీని బట్టి, నా హావభావాలు బట్టి ఏ క్యారెక్టర్ ఇస్తే పండుతుందని. అదృష్టం బాగుండి ఇప్పుడు జబర్దస్త్ వచ్చినట్టు అలాంటి క్యారెక్టర్ వచ్చి అలా ఒక ఆర్టిస్ట్గా కూడా మంచి ఆర్టిస్ట్గా స్థిరపడాలని కోరుకుంటున్నాను. నాగబాబు గారు రోజా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ దురదాస్ స్కిట్ కాకుండా ఇన్ని స్కిట్స్ చేశారు, ఇప్పుడు 100+ చేశారు, ఎక్కువ చేశారు కదా, సూపర్గా హైలైట్ ఇది అని అన్న స్కిట్ ఏది? అది ఆల్రెడీ వెంటనే చెప్తుంటారు కదండి, వచ్చాడరా బకరా అని, అది పెద్ద కాంప్లిమెంట్ అది. ఆ తర్వాత నాగబాబు గారు కూడా ఒక సందర్భంలో ఆయన రూమ్లో పిలిచి మాట్లాడే సందర్భంలో ఒకసారి అన్నారన్నమాట, ప్రస్టేషన్కి చాలా బాగా చేస్తా సత్పండు, మన సెట్లో ప్రస్టేషన్ చేయాలంటే నువ్వే చేయాలి, బాగా చేస్తావు అన్నారు ఒకసారి. అంతకంటే ఏముందండి, వాళ్ళు ఎంతోమంది నటులు చూసుంటారు. చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇంకా మనకి ఎలా ఉంటుందండి, ఒక రకమైన ఎనర్జీ అండ్ ఒక ప్రోత్సాహం, అయితే మనం చేయగలమనే ఒక ముందుకెళ్ళే ధైర్యం ఉంటాయి కదా. రోజా కూడా మీ స్కిట్స్కి చాలా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతూ పడి పడి తను ఏం కామెంట్ పర్సనల్గా ఎప్పుడన్నా మీకు కామెంట్ చేస్తుంటారా, బాగా చేస్తున్నావు ఇలా ఇంకా చేస్తే బాగుంటుంది కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? చాలా పరిచయం చేస్తారండి. ఒకసారి యుఎస్ నుంచి ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తే నన్ను పరిచయం చేశారన్నమాట, అవునండి అవునండి చూసాము అని చెప్పి ఆయన అనడం. వాళ్ళకి అవసరం లేదు, ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు మనల్ని పిలిచి వాళ్ళకి పరిచయం చేయాల్సినంత అవసరం లేదు, కానీ అంత దగ్గర చేసుకున్నారు, కుటుంబ సభ్యుల్లా చూస్తారు మేడం కూడా.